హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దీపిక క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను బ్లౌజ్కి వర్క్ చేసే ముందు కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటానండి. అవేంటో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. బ్లౌజ్కి వర్క్ చేసుకునే ముందు ఒక స్మాల్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. అది మాత్రం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే, చాలా ఇంపార్టెంట్ కూడా. అదేంటో చూడండి. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తుంది, ఇది గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అన్నమాట. మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదు, వేరే ఏది తీసుకున్నా ఏం పర్లేదన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం నెక్ డ్రా చేసుకుంటాం కదా, మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక పావించు మందం అయితే వదిలిపెట్టేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట మొత్తం. ఇదిగోండి, ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తున్నాను. ఇదిగో ఇలాగా ఒక పావించు మందం అయితే వదిలిపెట్టేసి లోపలికి డ్రా చేసుకోవాలి మనం. ఎందుకంటే వర్క్ చేస్తే కుట్లలోకి వెళ్ళొద్దు కదా, అందుకే ఈ ప్రొసీజర్. ఇదిగోండి, ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఈ నెక్ కిందికి అవసరం లేదు, మనం పై వరకే వేసుకుంటాం కాబట్టి వర్క్. ఆ పై వరకు ఒక పావించు మందం అయితే వదిలిపెట్టేసి లోపలికి డ్రా చేసుకోవాలి ఒక లైన్. ఇదిగోండి పైన, ఇది షోల్డర్ పైన అన్నమాట. ఇది మనం ఎక్కడెక్కడైతే వర్క్ చేసుకోవాలనుకుంటామో అక్కడక్కడ మొత్తము ఇలాగా లోపలికి ఒక పావించు మందం వదిలిపెట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇది నెక్ అన్నమాట. నెక్ కూడా మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్ నుంచి ఒక పావించు మందం వదిలిపెట్టేసి ఇలా మొత్తం మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో, ఎక్కడ వర్క్ రావాలనుకుంటామో అక్కడ ఇలా ఒక పావించు మందం అయితే వదిలిపెట్టేసి డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి బాడీ పార్ట్. బాడీ పార్ట్కి అయితే ఏం చేయలేదు. ఒకవేళ ఫుల్ వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టేసి బాడీ పార్ట్కి చేసుకోవాలన్నమాట. ఆల్ ఓవర్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఒక బాడీ పార్ట్ దగ్గర మాత్రం 2 ఇంచెస్, అటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ విడిచిపెట్టి డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, ఇక్కడ కూడా పైన చూడండి షోల్డర్ దగ్గర నేను 1 పావించ్ వదిలిపెట్టేసి డ్రా చేసుకున్నాను. ఇది వచ్చేసి కింద బార్డర్ దగ్గర అనమాట, అంటే బాటమ్ హ్యాండ్స్కి కింద వైపు మనం ఖర్చులకు వదిలిపెడతాం కదా, ఆ ఖర్చులు కూడా ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ విడిచిపెట్టేసి మనం వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. అవి ఎందుకంటే కుట్లల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక 1.5 ఇంచ్ వరకు వదిలిపెట్టేసి డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి కింద బార్డరు, ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో కొంచెం క్లియర్గా కనపడట్లేదు కానీ లైన్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇలా ఒక పావించు మందం వదిలిపెట్టేసి మనం లైన్ వదిలిపెట్టుకుంటే ఆ పైనుంచి మనం ఏ లైన్ అయితే డ్రా చేసినామో అక్కడి నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఖర్చులోకి పోయే దగ్గర ఇక్కడ కూడా వదిలిపెట్టేస్తాను. ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను అంతే. ఇదైతే ఎవరు చెప్పారండి ఇలాగా, ఫస్ట్ టైం యూట్యూబ్లో. ఇలా ఖచ్చితంగా మనం వర్క్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఇలాగా ఒక పావించు మందం వదిలిపెట్టేసి ఆ పైనుంచి వర్క్ చేసుకోవాలి. సో నేనైతే ప్రతి బ్లౌజ్కి ఇలాగే చేస్తాను. ట్రేసింగ్ కూడా ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలోనే, సో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఇది సెంటర్ పార్ట్ అన్నమాట స్లీవ్స్కి. ఈ సెంటర్ నుంచి ఇటువైపుకి 2 ఇంచెస్ అండ్ అటువైపుకి ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఆ పక్క నుంచి లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ
ఇదిగోండి ఇక్కడ ట్రేసింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం డిజైన్ని ఇలా ట్రేస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి అండ్ హోల్స్ కూడా పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను చూపించిన మెథడ్లో హోల్స్ అవసరం లేదు, జస్ట్ అలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ఇది కొంచెం పల్చగా ఉందన్నమాట, సో దాని కింద పెట్టేస్తే డిజైన్ మనకు కనిపించేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా కనిపిస్తుందని చెప్పేసి నేను ఆ పైనుంచి ఇందాక మీకు చూపించిన కదా పెన్సిల్, ఆ పెన్సిల్ తోటే నేను మొత్తం డిజైన్ అంతా ఇలా డ్రా చేశాను అన్నమాట. ఇదిగోండి మొత్తం డిజైన్ అంతా ఇలా డ్రా చేసుకున్నాను నేను. కాకపోతే కింద ట్రేసింగ్ పేపర్ కింద న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవాలి, అప్పుడు మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా మంచిగా డిజైన్ మంచి రావడానికి ఆ పేపర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, డైరెక్ట్ క్లాత్ కింద ఈ ట్రేసింగ్ పేపర్ కాకుండా ఫస్ట్ న్యూస్ పేపర్ వేసుకోవాలి, న్యూస్ పేపర్ పైన ట్రేసింగ్ పేపర్ పెట్టుకోవాలి, ట్రేసింగ్ పేపర్ మీద క్లాత్ పెట్టుకోవాలి. నేను అది మీకు చూపించలేదు కానీ చెప్తున్నా. ఓకేనా, అలాగే మొత్తం ట్రేసింగ్ అయితే చేసుకున్నాను. డిజైన్ ఎలా ఉందనేది మీరు చివరి దాకా చూడండి, డిజైన్ ఎలా ఉందో తెలుస్తుంది. చివరి దాకా చూడండి, నెక్కి ఎలా వేసానో కూడా ఉంది. సో ఇదేనండి మరి వాళ్ళ వీడియో. మరి మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది ఖచ్చితంగా. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. మీ లైక్సే నాకు సపోర్టింగ్గా ఉంటాయి నెక్స్ట్ వీడియోకి. ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ అన్నమాట. ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.